కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో నూతన కాలువలు నిర్మించి మరుగునీరు రోడ్లపైకి రాకుండా చూస్తామని దోమల నివారణకు సత్వర చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. 15వ వార్డు మెంబర్ కె సుమలత, సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరును, కాలనీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాల పద్మార్కం గజాల మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే ఆచమ్య ప్రాణహమ్య సదైనా ఓం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ ఆచమ్యాణయమ్యేశయుక్తానాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరుణ ఏవం గుణ విశేష విశిషామోద్భవస్య సర్వజనాని సర్వనామాని సర్వగోత్రోద్భవాని గ్రామోద్భవస్య ధ్యానం సమర్పయామి ఆవాహయామి పరిమళ పత్ర పుష్ప గంధ సమర్పయామి పుష్పాణి సముద్రస్య గృహిణి ఈశ్వరేగం సర్వభూతానాం సర్వదేవతాభ్యా నమః. ఇష్టదేవత అష్టలక్ష్మి గజలక్ష్మి గజలక్ష్మి సౌభాగ్యలక్ష్మి సర్వేశ్వర అనుగ్రహాయ క్షేత్రపాలాయ క్షేత్రేశ్వరాయ సకలైశ్వరాయ సర్వకార్య సర్వశుభ అమృత దైవీ స్వస్తిరస్వః స్వస్తిదర్వోసానేతి ఏకదా బ్రాహ్మణ శ్రీనివాసాయ మంగళం కౌశల్యాయ చక్రవర్తితనాయ మహనీయ గుణాత్మికాయ సర్వేశ్వరాయ అనుగ్రహాయ క్షేత్రపాలాయ క్షేత్రేశ్వరాయ అష్టైశ్వరాయ అభయాయ మహాసంకల్పమస్తూ. ఓం 20 సంవత్సరం నుంచి ఈ కాలనీలో, కానపల్లెలో కాలనీ ఉన్నటువంటి యాదవ్ కాలనీలో, ఎప్పుడు ఇక్కడి నుంచి ఒక మోరి అడ్డం ఉంది, డ్రైనేజ్ కాలువ ప్రొద్దుటూరు నుండి మడూరు రోడ్డుకు అనుసంధానమైనటువంటి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా వచ్చి కానపల్లె గ్రామంలో చేరుతున్నది. అది దాటుకొని పోవాలంటే మహిళలు అందుకు ఏదైనా గడ్డి ముడ్డలు అందుకు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో, గతంలో ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే ఫస్ట్ వాగ్దానం చేయడం జరిగింది, ఈ కాలువ వేస్తామని చెప్పి. దానికి ఈరోజు ఆయన చేతుల మీద భూమి పూజ కూడా చేయడం మాకు, మా కానపల్లె గ్రామ ప్రజలకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. కావున ఈ యొక్క మోరీని కట్టేదానికి, ఈ కట్టే కనుక ఇక్కడ బండ్లు, ఎద్దుల బండ్లు కానీ, ఇక మనుషులు రాకపోకలకు చాలా అనుసంధానమైనటువంటి, ఊరికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. దానికి ఈ యొక్క మోరీ కడుతున్నాము. దానికి దాదాపు 15 నుంచి 20 లక్షల దాకా అవుతుంది ఖర్చు. అయినా కూడా జనరల్ ఫండ్లో పెట్టి మేము త్వరలోనే ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము. తొందరగా ఎంత వీలైనంత తొందరగా అంత పని ముగిస్తామని చెప్పి కూడా మా గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన చేతుల మీదుగా టెంకాయ కొట్టడం మా కానపల్లె గ్రామ ప్రజలకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. దాదాపు 4000 నుండి 5000 పశువులు ఉన్నాయి. అలాగే గొర్రెలు కూడా ఎక్కువ ఉన్నటువంటి కానపల్లె గ్రామం జిల్లాలోనే అతి పెద్దగా ఎక్కువగా ఉన్నటువంటి పశు సంపద ఈ కానపల్లె గ్రామంలో. దానికి ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మా గ్రామ ప్రజలు కూడా కోరడం జరిగింది ఎమ్మెల్యే గారిని. గతంలో కూడా హాస్పిటల్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఎమ్మెల్యే ద్వారా మెసేజ్ కూడా పోయింది. దాన్ని కూడా త్వరలోనే చేస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే అనడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయము. ఖచ్చితంగా అది కూడా వస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అన్నిటకు హాస్పిటల్ చాలా అవసరం కనుక ఖచ్చితంగా అది త్వరగా
పూర్తి చేస్తే బాగుంటది అని చెప్పి ఇక్కడ తెలియజేసుకుంటూ ఆ తెచ్చిన దాని కూడాక అలాగ ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తే గనుక మా గ్రామ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తారని కూడాక తెలియజేసుకుంటూ